ప్రజల రక్షణ కోసమే పోలీస్ శాఖ కార్డన్ సర్చ్ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి బస్తీలో కార్డన్ సర్చ్ అనంతరం మాట్లాడుతూ బస్తీలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు గుర్తు తెలియని వ్యక్తులు బస్తీలో తిరిగిన పోలీసులకు తెలియచేయాలని అన్నారు. తనిఖీలో 40 బైకులు 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజు, ప్రమోద్రావు, బాబురావు, ఎస్ఐలు విజేందర్, కిరణ్, భూమేష్, సంజీవ్, మానస పాల్గొన్నారు. మన యువత కాన్సెషన్ చేసి ఈ పొగదాగడం, మద్యం సేవించడం అనేది మానుకొని మన కుటుంబాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కష్టపడి మన యొక్క కార్మిక కుటుంబాలు ఉన్నాయి, లేబర్ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పెద్ద పెద్ద జబ్బులు వస్తే మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి పోలీసు వారు మనకు మంచి మాటలు చెప్పడానికి, మనల్ని సఫర్ చేయడం కాకుండా మన యొక్క ఎవరెవరు అపరిచితులు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళని కూడా గమనించాలి. వాళ్ళకు కూడా మనం ఆశ్రయాలు ఇవ్వద్దు. ఏదైనా ఉంటే మన పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళొక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము పోలీస్ వారికి అందరికీ పేరున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే యువత కూడా మనకు మంచి మార్గంలో నడవాలి. మనకు స్పోర్ట్స్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి. మనకు కరోనా అనేది ఒకటి జబ్బులు కూడా వస్తున్నాయి. కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్ కింద బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలోని ఈ బస్తీకి రావడం జరిగింది. చాలామంది పోలీస్ ఆఫీసర్స్, అటువంటి సీఐలు, ఎస్ఐలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఇల్లును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం, ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి, అట్లాగే వాళ్ళ బెల్ట్ నీడ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఈ ప్రాంతంలో పోలీసుకు వాళ్ళు సహకరించాలని వాళ్ళ సహకారం కోరడం జరిగింది. అట్లాగే ఆ పనులకు డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువంటే వాటిని చేయించుకోవడం, వాటికి ఫైన్స్ రాసి వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎవరు కొత్త పాత వాళ్ళు ఎక్కడ నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకోవడము, పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. హెల్మెట్ ప్రాధాన్యత, అట్లాగే సైబర్ నేరాల పట్ల వాళ్ళ అప్రమత్తత, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల ద్వారా కూడా చాలా విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఫెల్ట్ నీడ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇతరత్ర డిపార్ట్మెంట్లతోటి మేము కోఆర్డినేషన్ చేసి వాటి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇది కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు శాంతి భద్రతలను, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చే ప్రోగ్రామ్గా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.